కాళేశ్వరంపై చర్చ చేస్తున్నారు కానీ కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి. బీఆర్ఎస్ పెద్దలను కాపాడేందుకే లక్ష కోట్ల అవినీతిని వదిలేసి 14,000 కోట్ల మేడిగడ్డపై చర్చిస్తున్నారన్నారు. కాళేశ్వరం మొత్తం అవినీతిపై చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పెద్దలను కాపాడుతోందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ తో తమకు పొత్తులు ఉండవని, తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. కాళేశ్వరం మొత్తం ఇటువచ్చి ఓన్లీ మేడిగడ్డ మీద ఎందుకు పడ్డారు? అది నిజంగానే కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతుందకు ఎట్లుందంటే ఆవు నిడిచిపెట్టి తోక పట్టుకున్నట్టు. ఆ 100,000 కోట్ల నిడిచిపెట్టి కేవలం ఆ 14 కోట్ల 12 కోట్ల కాళేశ్వరం మేడిగడ్డను పట్టుకున్నారు. అన్నిట్లా స్కామ్ ఉన్నది. ఇది మీరు చేయాలి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఇంకా ఉన్నదంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ను కాపాడుతున్నది. పొత్తు పెట్టుకున్నాను అంటే లేదు, అలయన్స్ ఉన్నది అనుకునే రహస్య పొత్తులు దాని గురించి నేను విమర్శించలేదు, చెప్పలేను. ఓన్లీ మీరు కాపాడుతున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రోజు అన్నారు మేము కేసీఆర్ కవిత మీద చర్యలు తీసుకుంటలేము, మేమేమో కుంభకమేమో. మేము ఎవరితో కుంభ కాలేదు, అవసరం లేదు, కాము. అది తెలుసు.